హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. అవేంటంటే, ప్రస్తుతం కరోనా టైంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అది మంచి విషయమే కదా. మీరు మాకు ఇంకా టిప్స్ చెప్పేదేముంది అని అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నా. కరోనా రాకముందు మనం అందరం ఉదయాన్నే నిద్రలేచి రెడీ అవ్వడం, హడావిడిగా టిఫిన్ చేయడం, ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే గొడ్డి చాకరి చేసి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్లో హారన్ సౌండ్స్ వింటూ, పొల్యూటెడ్ స్మోక్ పీలుస్తూ, ముక్కుతూ మూలుగుతూ ఇంటికి వచ్చేవాళ్ళం కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా 10 నిమిషాలు ఫ్యామిలీతో స్పెండ్ చేసి అన్నం తినేసి, టైం ఉంటే కాసేపు టీవీ చూస్తాం, లేకపోతే నిద్రపోతాం. ఎందుకంటే ఆల్రెడీ ఆఫీస్లో మన దూలదీర్చే ఉంటారు కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ రొటీన్ లైఫ్. ఇదండి మన లైఫ్లో జరిగేది డైలీ. ఇదంతా కరోనాకు ముందు. కానీ ఇప్పుడు కరోనా ఆంటీ అనేది ఒకటి మన లైఫ్లోకి వచ్చింది. ఇది వచ్చాక అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. కానీ ఇక్కడే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని సర్వీస్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల డొమెస్టిక్ వైలెన్స్ కేసులు చాలా పెరిగిపోయాయంట. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా పెరిగిపోయాయంట. ఇంకా స్ట్రెస్, మానసిక ఒత్తిడి అండ్ డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోయాయని చాలా సర్వేలు చెప్తున్నాయి. మా మోషన్ వర్క్స్ ఛానల్ టీమ్ ఈ విషయం గురించి ప్రపంచంలో ప్రచురించిన చాలా ఆర్టికల్స్ చదివి, అందులో ఉన్న కొన్ని విలువైన ఇన్ఫర్మేషన్ని సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మాకు ముందే తెలుసు అని అనుకుంటున్నారా, అయినా పర్లేదు. కానీ అవి మీరు పాటిస్తున్నారా లేదా అని మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి. సరే అండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిది, మనం నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీట్గా రెడీ అయ్యి వెళ్తాం. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పటికి చాలామంది బెడ్ పక్కనే ల్యాప్టాప్ పెట్టుకొని బెడ్ మీద నుంచే వర్క్ చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా మీ బ్రెయిన్ సరిగ్గా ప్రిపేర్ అవ్వదు అని పరిశోధకులు చెప్తున్నారు. మీరు నిద్రలేచి రెడీ అయితేనే బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అయ్యి ఇట్స్ టైమ్ ఫర్ వర్క్ అని ప్రిపేర్ అవుతుందంట. సో ఫ్రెండ్స్, బెడ్ మీద నుంచో లేదా నైట్ ట్రాక్ వేసుకునో వర్క్ స్టార్ట్ చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండలేరు. పైగా మీరు ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. రెండవది, మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వర్క్ చేయడం వల్ల మీ సీటింగ్ పొజిషన్ సరిగ్గా ఉండదు మరియు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్సో వర్క్ మీద ఫోకస్ సరిగ్గా ఉండదు. సో మీ వీలును బట్టి మంచి ప్లేస్ని సెట్ చేసుకుని అక్కడే వర్క్ చేసుకోండి. మూడవది, ప్రాపర్గా వర్కింగ్ అవర్స్ని సెట్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పటికీ మేనేజర్స్ మా ఎంప్లాయీస్ అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటారు కదా అని ఎక్కువ వర్క్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు టైమింగ్స్లో స్ట్రిక్ట్గా ఉండండి. అందులోని తెలుగు ఎంప్లాయీస్ చాలా మొహమాటస్తులు, ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. సో ప్లీజ్ స్ట్రిక్ట్ విత్ యువర్ టైమ్ లైన్స్. నాలుగవది, మనం వర్క్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి. అందుకే ప్రతి 10 నిమిషాలకి మినిమం 10 మీటర్ల దూరం మన తల తిప్పి చూస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా మన విజన్ మంచిగా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకొని బాడీని స్ట్రెచ్ చేయండి అండ్ అటు ఇటు కాసేపు నడవండి. ఇక ఐదవది, మంచి హెల్త్ బ్రేక్ఫాస్ట్ తినండి. వాటర్ అండ్ జ్యూస్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ఈ విషయాన్ని మిస్ చేస్తున్నారు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఆరవది, వర్క్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీటింగ్స్ కూడా అవసరం బట్టే అటెండ్ అవ్వండి. ఏడవది, సమయం దొరికినప్పుడల్లా కాసేపు బయటికి వెళ్ళండి. అలా గార్డెన్లోకో లేదా పొలంలోకో వెళ్ళిరండి. అలా వెళ్ళడం వల్ల ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటాం, దానివల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఎనిమిదవది, రివార్డ్ యువర్ సెల్ఫ్. అవునండి, మనకి ఎవరు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాం, మనకి మనమే ఇచ్చుకుందాం. తొమ్మిదవది, మీరు పర్టికులర్ టాస్క్ ఫినిష్ చేశాక వాకింగ్కి వెళ్తా లేకపోతే కాసేపు ఫ్యామిలీతో గడుపుతా అని టార్గెట్ పెట్టుకోండి. దానివల్ల మీలో తెలియని ఎనర్జీ వస్తుంది మరియు టార్గెట్ని ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. పదవది, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. వర్క్ చేసుకునేటప్పుడు పిల్లల్ని రానివ్వకండి మరియు సోషల్ మీడియా అండ్ ఫోన్ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి. పదకొండవది, వర్క్ నోట్స్ రాసుకోండి. ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అని అందులో రాసుకోండి. వర్క్ అయ్యాక నోట్స్ని కంప్లీటెడ్ అని మార్క్ చేసుకోండి. అలా చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో రిఫరెన్స్గా హెల్ప్ అవుతుంది. పదమూడవది, ఆఫీస్ అవర్స్ని ఫిక్స్ చేసుకోండి. అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప, ఎందుకంటే అలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. పద్నాలుగవది, పొద్దున్నే లేచాక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి.
లేకపోతే లావు అయిపోతారు. ఎందుకంటారా, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి అమ్మ వాళ్ళు కానీ లేకపోతే భార్య కానీ ఏదో ఒకటి తినడానికి చేస్తూనే ఉంటారు కాబట్టి. ఇక ఆఖరిది ఆఫీస్ అయ్యాక ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, పిల్లలతో ఆడుకోండి, కాసేపు మ్యూజిక్ వినండి. అలా చేయడం వల్ల మళ్ళీ రేపటికి మీ మైండ్ రిఫ్రెష్ అయ్యి కావాల్సినంత ఎనర్జీని ఇస్తుంది. ఇవ్వండి మేము సేకరించిన కొన్ని టిప్స్. మేము ఏమైనా మర్చిపోతే కమెంట్స్ రూపంలో చెప్పండి. అందరూ బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.